హాయ్ హలో నమస్తే అండి, నేను మీ ప్రణత. వెల్కమ్ టు మై ఫుడ్ వెజల్ ఛానల్. ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చాలా ఫ్రెష్గా ఉన్న బేబీ క్యారెట్స్ని తీసుకున్నాను. బేబీ క్యారెట్స్ చాలా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ వేడయ్యాక అందులో ఎండు ద్రాక్షను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నెయ్యిలో కాజు బాదం వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమిన క్యారెట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ క్యారెట్ తురుము తీసుకున్నాను. 1/2 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. క్యారెట్ హల్వా అనేది బాగా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదు అంటే అడగంటుతుంది. అదేవిధంగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వలన స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది. 2 కప్స్ క్యారెట్ తురుముకి 1.5 కప్ షుగర్ పౌడర్ సరిపోతుంది. నేను షుగర్కి బదులుగా షుగర్ పౌడర్ని తీసుకున్నాను. ఈజీగా మెల్ట్ అవుతుంది కాబట్టి షుగర్ పౌడర్ని యూజ్ చేశాను. మీరు షుగర్ పౌడర్కి బదులుగా షుగర్ని కూడా యూజ్ చేయవచ్చు. షుగర్ పౌడర్ క్యారెట్ తురుములోకి బాగా ఇంకిపోయే విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు 1 సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది వేడిగా తిన్నా కూడా లేదా చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.